बोधन पट्टण प्रांतंलोनी साई कॉन्सेप्ट स्कूल श्री चैतन्य याजमान्यं तीसुकोनि कॉर्पोरेट श्री चैतन्य पेरुतो अड्मिशन्लु पाल्पडुतू प्रचारं चेस्तू अनुमतुलु लेकुंडा श्री चैतन्य पेरुतो अनेक अक्रमालकु पाल्पडुतू तल्लिदंड्रुलनु मोसं चेस्तुन्न साई कॉन्सेप्ट स्कूल पै चर्यलु तीसुकोवालनि दानि सीज़ चेयालनि डिमांड चेस्तू अखिल भारत प्रगतिशील विद्यार्थि संघं जिल्ला कमिटी आध्वर्यंलो जिल्ला कलेक्टरेट एदुट धर्ना निर्वहించి అనంతరం ఈ రోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐపిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా శ్రీ చైతన్య పేరుతో బోధనలోని సాయి కాన్సెప్ట్ స్కూల్ తీసుకొని ప్రచారాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ వేల రూపాయల అడ్మిషన్ ఫీజులు తీసుకుంటూ ఫీజుల రూపంలో వేలాది రూపాయలు దండుకుంటూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసాలకు పాల్పడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై అదే విధంగా సాయి కాన్సెప్ట్ స్కూల్ పై జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని దాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అరవింద్ శ్రావణ్, శిల్పా ప్రశాంతి, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. బోధనలో సాయి కాన్సెప్ట్ అనే ఒక బడ్జెట్ స్కూల్ ఉండడం జరిగింది. సాయి కాన్సెప్ట్ బడ్జెట్ స్కూల్లోకి ఇప్పుడు ఏకంగా ఎలాంటి పర్మిషన్లు ఎలాంటి విద్యాధికారులకు ఫైళ్ళు పెట్టకుండా అనుమతులు లేకుండా శ్రీ చైతన్య టెక్నో కరికులం అని చెప్పేసి ఒక కార్పొరేట్ స్కూల్ని ఇలా సాయి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీనికి ఎలాంటి పర్మిషన్లు ఏ ఆఫీస్ నుంచి కూడా లేవు. ఇప్పటి వరకు ఫైల్ పెట్టిన దాఖలు కూడా లేదు. ఏమాత్రం విచక్షణ లేకుండా ఒక బడ్జెట్ స్కూల్ అయి ఉండి ఇందులో అనుమతులు లేకుండా కార్పొరేట్ స్కూల్ని దించి అలా బడ్జెట్ స్కూల్లో కొట్టగొట్టే ప్రయత్నం తగ్గితే దీనివల్ల ఒరిగింది ఏమి లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా ఇప్పటికే శ్రీ చైతన్య స్కూల్లో పర్మిషన్లు లేకుండా ఉండడము, విద్యార్థులు కొట్టడము, నెలలో కనీసం ఒక 20 ఫిర్యాదులు దీని మీద పోతూ ఉంటాయి. అలాంటి స్కూల్ని ఇలా ఎలాంటి పర్మిషన్ లేకుండా బోధన తీసుకొచ్చి పెట్టి ఒక్కో స్టూడెంట్ నుంచి 35,000 ఫీజులు రాబడుతూ సగం ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఓకే అని చెప్పి వారికి పర్మిషన్ ఉందని ఇలా బోధనంతా తిరుగుతూ కూడా ఇవాళ కన్వర్సింగ్ చేస్తూ వీళ్ళు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీన్ని అదేవిధంగా ఏఐపిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా ప్రజావాణిలో ఇవాళ కలెక్టర్ గారికి ఈ యొక్క ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా వాళ్ళు దీన్ని పంపి ఫార్వర్డ్ చేయడం జరిగింది. వెంటనే ఏదైతే బోధనలో సాయి టెక్నోస్కూల్లో నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ను సీజ్ చేయాలని, అదేవిధంగా పర్మిషన్లు లేకుండా ఆ స్కూల్ బిల్డింగ్ను ఇచ్చినటువంటి ఆ యొక్క బిల్డింగ్ను కూడా సీజ్ చేయాలని ఏఐపిఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఖచ్చితంగా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదే స్కూల్ దగ్గర విద్యార్థి నాయకులందరూ మొహరాయించి మరీ ధర్నా సీజ్ చేసే వరకు కూడా ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.